హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది కూడా కంటిన్యూషన్ వీడియో. మా ఊర్లో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది కదా, సో దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది కూడా అన్నమాట. అండ్ విగ్రహ ప్రతిష్ట కోసం ఒక పీఠాధిపతిని ఆహ్వానించారనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ అంటే నైట్ ఆ ధాన్యం మీద పడుకోబెట్టారు. సో అదంతా అయిపోయింది. సో తర్వాత రోజు ఇలా మళ్ళీ బయటకి తీసుకొచ్చినారు అన్ని విగ్రహాలకి. మళ్ళీ అన్ని విగ్రహాలకి నీళ్లు పోసిన తర్వాత విగ్రహాలు ఇలా ప్రతిష్ఠిస్తారనమాట. ఇక్కడ అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ విగ్రహాలని కూర్చోబెట్టడానికి అట్లా అంత సిమెంట్ వేసి ముందే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా నిదానంగా ఒక్కొక్క విగ్రహాన్ని తెచ్చి కూర్చోబెడుతున్నారు. ఇలా విగ్రహాలని ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఒక సమయం చూసుకొని, మంచి సమయం ఉంటాయి కదా మంచి గడియలు, సో అప్పుడు ఆయుష్ వస్తారనమాట విగ్రహాలకి. ఇప్పుడైతే ధ్వజస్తంభం అక్కడ పెడతారంట, ఎత్తుతారంట. సో అందుకే అందరూ పంచలోహాలు కానీ నవధాన్యాలు కానీ అందులో వేస్తే మంచిది అని చెప్పారు. అంటే ధ్వజస్తంభంకి ఏర్పాటు చేసింటారు కదా, సో అందులో వేస్తే మంచిది అన్నారు. సో అందుకు అక్కడే మాకు అమ్ముతున్నారు. అందుకు పంచలోహాలు అండ్ ఇంకా వేరేవి కూడా నవరత్నాలలాగా ఉన్నాయి, అవి కూడా వేసినాము. అండ్ నవధాన్యాలు వేస్తే ఇంకా మంచిది, కానీ మా దగ్గర లేవు కాబట్టి మేము ఇవి కొనుక్కొని అందులో వేసామన్నమాట. కొంతమంది కాయిన్స్ వేస్తున్నారు అండ్ ఇంకొందరు వడ్ల గింజలు పోస్తున్నారన్నమాట. ఇంకా ఆయన పీఠాధిపతి కొంచెం ఏవో ఉపన్యాసాలు అవి ఇస్తుంటే మేము వినడానికి వచ్చినాం అన్నమాట. ఇంకా అక్కడే ఇలా సుజాత రాకేష్ అండ్ మిమిక్రీ శివారెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం పర్ఫార్మెన్స్ చేయడానికి ఏం రాలేదు, బట్ ఎందుకో తెలియదు జస్ట్ అలా చూడడానికి వచ్చినారనమాట మ్యారేజ్ అవ్వగానే. పాపం ఒక 2 డేస్ ఏమో ఉన్నారు మా ఊర్లోనే. అంటే ప్రతి ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటున్నారనమాట. అన్ని దాంట్లో పాల్గొంటున్నారు, ఉపన్యాసాలు వినడం కానీ ఎద్దుల పోటీల దగ్గర అక్కడ చాలా వరకు చాలాసేపు ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా ఆ పూజలన్నీ అయిపోయేసరికి చాలా టైం పడుతుందన్నమాట. అండ్ దట్టు మమ్మల్ని కూడా లోపలికి అలౌ చేయలేదు, లోపలికి పంపించలేదు గుడి లోపలికి. అందరినీ బయటికి పంపించేసినారు. ఇంకా మేము కూడా పక్కనే కాబట్టి ఇల్లు ఇంకా ఇంటికి వచ్చేసినాము. మా పెద్ద తాత వాళ్ళ ఇల్లు, ఇది మా చిన్న తాత వాళ్ళది ఇంకో ఇల్లు. ఇక్కడంతా మేము బాగా ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు కూడా ఆడుకుంటాంలేండి. ఇది మా తాత వాళ్ళ ఇల్లు. అవ్వ హాయ్ చెప్పు, అవ్వ హాయ్ చెప్పు. చాట అత్తాయ్ కడపలే, కొంచెం ఎండకు రాతా. ప్రశాంత్ హాయ్,
అదో ఆడాడా బుడ్డోడు సాత్విక్ ఆడే సాత్విక్ అలిగినాడు వాడికి ఏందో ఎయిర్ప్లేన్ కావాలంట రిమోట్ది అది చూస్తే వాళ్ళు 600 చెప్తున్నారు సాత్విక్ హాయ్ మా అత్తని కాక పడుతున్నాడు కొనియత్త కొనియమ్మ అని సాత్విక్ హాయ్ ఆ తాత ఇంతకుముందు ఇదంతా సొప్ప చేసేవాళ్ళు అనమాట నీడ ఉండడానికి ఇప్పుడు రేతులు వచ్చినారు ఇవి మమ్మోడి ఇల్లులు చెప్పండి ఎందుకు స్పెట్స్ పెట్టుకుంటే స్టైల్ ఈ మధ్య మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా చిన్న తాత వాళ్ళ కూతురు పెద్ద కూతురు పిన్ని అక్క అక్కకం పిన్ని అంటే చిన్నప్పటి నుంచి మాకి అక్క అక్క అని అలవాటు కాబట్టి మీ చెల్లెలు ఎందుకు రండి రాలేదు మీ చెల్లెలు కూడా పిలుచుకోవచ్చు కదా మా చెల్లెలు రావద్దని రాలేదు బంధువులు చనిపోయింటే అదంతా పెట్టనులే ఎందుకు అన్నీ అవన్నీ కనిపిస్తున్నాయి ఇచ్చిన పట్టలు అన్నీ కనిపిస్తుంది ఇక్కడ మేము ఇంటికి వచ్చేసినమ్మా ఆ గ్యాప్ లోనే ఇక్కడ ధ్వజస్తంభాన్ని ఎత్తేసినారనమాట మా అమ్మ కాల్ చేసి నాకు త్వరగా రా వీడియో తీసుకుందో అప్పుడే అయిపోయింది ఒకటి ఎత్తేసినారు ధ్వజస్తంభం అని చెప్తే వచ్చినాము కానీ అక్కడ పోలీసులు అసలు అల్లో చేయలేదన్నమాట ఎందుకంటే లైక్ అది కూడా ప్రాబ్లమే కదా ఏదైనా అవుతే అది పడితే ప్రమాదం కాబట్టి ఎవరిని అలో చేయలేదు అందరూ బయటే ఉన్నారనమాట ఇంకా మా అమ్మ మా పిన్నులు అందరైతే ఫుల్ బిజీ అనమాట ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు అంటే ఒక్కోసారి లైక్ ఏదైనా పని పడినప్పుడు అలా వచ్చిపోతూ ఉంటామే కానీ ఇలా ఊర్లో ఫంక్షన్ అంటే అందరూ ఒకేసారి వస్తారు కదా సో అందుకు అందరు ఫుల్ బిజీ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా విగ్రహాలకు అన్నిటికీ ఆయుష పూసి పూజలు చేసినారనమాట కానీ అవి ఆయుష పోసేది అదంతా మాకు చూపిలేదు సో నేను కూడా ఏం రికార్డ్ చేయలేదులేండి ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా తర్వాత అందరం లైక్ ఊరంటేనే అంత చుట్టాలు బంధువులు అందరు ఉంటారు ఇంకా ఒక్కొక్కరికి పలకరియడానికి పోతున్నాం అనమాట ఒక్కో ఇంటికి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇది కూడా కొత్త గుడినే ఈరోజే విగ్రహం కూడా ప్రతిష్ఠించినారు సో ఇంకా ఇది కూడా ఒకసారి చూసుకుందాం ఇది వచ్చేసి కొంచెం ఊరి బయట రోడ్డు మీద ఉంటుంది అనమాట సో అందుకు మీకు ఇలా అవుట్స్కర్ట్స్ లాగా కనిపిస్తుంది కానీ మొత్తం ఊరే అనమాట మా ఊరు చాలా పెద్దది సో అందుకు ఇంకా ఇప్పుడైతే మేము ఒక్కొక్క ఇంటికి అట్లా పోతున్నాం అనమాట నాకు అంతా ఇలా రికార్డ్ చేయడము అదంతా చాలా ఇష్టం అనమాట అంటే ఒక స్వీట్ మెమొరీ లాగా సేవ్ అయిపోతాయి మళ్ళీ ఇలాంటివి మనం ఎప్పుడు చూస్తామో తెలియదు ఇలా విగ్రహ ప్రతిష్ట కానీ ఏదైనా కానీ కోలాటం కానీ చిన్న చిన్న నాటకాలు డ్రామా వాళ్ళు వస్తుంటారు అవన్నీ పూర్వం ఉండేవి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అనమాట మా ఊర్లో అవి కూడా జరిగేవి అవి కూడా నేను చాలా చూసినాను హరికథలు కానీ ఇట్లా చాలా డ్రామా వాళ్ళు కూడా వచ్చి వేస్తుంటారు సో ఇలాంటివి చాలా జరిగాయి అనమాట ఏమో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో కూడా తెలియదు సో అందుకే ప్రతిదీ ఒక స్వీట్ మెమరీ లాగా గుర్తుంచుకోవడానికి ఇలా నేను రికార్డ్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా నేనైతే మా బంధువులు ఇంటికి పోయినది అదంతా నేను రికార్డ్ చేయలేదు బికాజ్ ఫ్యామిలీ కదా లైక్ ప్రైవసీ ఇష్యూ ఉంటుంది కాబట్టి నేను అవన్నీ రికార్డ్ చేసుకోలేదు దాని తర్వాత ఇంకా ఈవినింగ్ మేము విగ్రహాలకి పూజ అంతా చేసినారు కదా వాళ్ళు ఇంకా తర్వాత మేము చూడలేదన్నమాట సో అందుకు అందరం కలిసి ఒకసారి వచ్చినాము టెంకాయ కొడదామని చెప్పేసి వీరభద్ర స్వామి ఇంకా ఈయన వినాయకుడు ఆయుష్ పోసి ప్రతిష్ఠించినారు శివలింగం పూలతోనే పడిపోయింది
చాలా హైట్ ఉండరా ఆ పోదాం పద అమ్మ రామా అమ్మ అమ్మ ఏంరా నీకోసం ఆ చేతులు పెట్టింది ఆంజనేయ స్వామి దేవు ఇది ఏం ఫోజ్ చెప్పు ఏం ఫోజ్ ఎవర్ని ఎక్కమని నిన్ను ఎక్కమని కాదురా స్వామిని ఈయన ఎవరు ఇట్రా ఇట్రా ఈయన ఏ స్వామి చెప్పు ఏ మీ ఊరు నీ ఊరు స్వామి నీకే తెలుదా ఆయన ఎవరు ఈయనకి ఎందుకు రెక్కలు ఉన్నాయి ఎందుకు ముక్కు అట్లా ఉంది గరట్మంతుడు గరట్మంతుడు ఫోటో తీయాలా ఉండు మనం అక్కడికి పోయిన తర్వాత నీకు ఫోటో తీస్తాలే ఊపుతున్నావురా కూర్చో అట్లే ఫోటో తీస్తా కూర్చో అట్లనే ఇంకా ఆ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు భగవద్గీత పారాయణం జరిగిందనమాట. సో ఇలా భగవద్గీత పారాయణంతో 3 రోజుల విగ్రహ ప్రతిష్ట అనేది ముగిసిందనమాట. ఇది మా ఊరి యొక్క విగ్రహ ప్రతిష్ట. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాను అనమాట. అక్కడ ఉన్న 2-3 డేస్ అయినా కానీ మేమైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేసినామన్నమాట టైం అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోయినా కానీ పర్లేదు, ఇవి నా కోసం నేను రికార్డ్ చేసుకున్నా కాబట్టి నాకు సంతోషం అనిపించింది కాబట్టి అప్లోడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బై.